దివికేగిన గాన గంధర్వుడు ప్రఖ్యాత నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. శుక్రవారం తుది శ్వాస విడిచిన బాలు పార్థివ దేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి నుంచి చెన్నై కోడంబాక్కల్లోని స్వగృహానికి తరలించగా వేలాది మంది అభిమానులు నివాళులర్పించారు. రాత్రి చెన్నైలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో అమృతకంఠం మూగబోయింది. 5.5 దశాబ్దాలుగా ప్రవహించిన స్వరరాగ గంగా ప్రవాహం ఆగిపోయింది. ఆబాల గోపాలాన్ని సంగీత స్వర్గంలో ఓలలాడించిన స్వర మాంత్రికుడి సెగం ముగిసింది. గాన గంధర్వుడు ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనకి కలేరు. తేనెలొలికే మధుర గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియులను వీణుల విందు చేసిన యోధుడి మరణం యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కరోనా శోకడంతో కొంతకాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:04 తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పి చరణ్ వెల్లడించడంతో సంగీతాభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంజీఎం ఆసుపత్రి నుంచి చెన్నై కోడంబాక్కంలోని స్వగృహానికి బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని తరలించారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ అభిమాన గాయకుణ్ణి కడసారి దర్శించుకున్నారు. తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు బాలుకు నివాళులర్పించారు. కొన్ని గంటల పాటు అభిమానుల సందర్శనకు అనుమతించిన తర్వాత పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఇవాళ తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలసుబ్రహ్మణ్యంకు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.